दिस इज अशू एंड वेलकम टू मई चैनल खुशी कबुर्लू। सो ने वीडियो शूट बर्थडे रोजी आगस्ट 12th इकडोचे नैन फोटो शूट कोसम कैनोपी वेस्तना वाट स्टिक्स नॉट अंड मॉर्निंग 6K वेला वेयड़ा की स्टिक्स नॉट वाइट कलर नेट क्लॉथ सो दाँ यूज कैनोपी वेस्तना अंड बर्थडे रोज ई वर्क तो स्टार्ट मे सो मॉर्निंग 5K लेचि फ्रेश अप त्वर वे इकड़ कैनोपी वेयड़ा वैसा अंड आलमोस्ट 7 अला अंत वेसर की नैन टोटल कैनोपी चला सिंपल स्टार्ट इधी ने फस्ट टाइम वेस्तना कैनोपी मुंदे वेले अंड इकड़ा चला विंडीगा उ सो ने एन सारे वैसा अभी वेल्लिपोतू बैक पक्क की वेल्लिपोतू फोटोस कैनोपी चाला बागा वच्चिंदी आ पिक्स ने लास्ट इंक्लूड चूड़ा हाय खुशी एंड कुन्नी बेटा Wishing a very, very, very happy birthday to both of you. Such a happy day in my life. But due to these worst days of Corona, I am not with you right now. Even though I feel very penitent for not being with you, but this is the last time being away from you in our life. I promise you that I will be along with you for every celebration from next time. Stay safe, enjoy the party, celebrate like a festival, okay? And love you my lovely birds. We also love you so much baby. No birthday ki ralekapoyinanduku chaala disappoint ayyanu but em cheyalem kada so adjust ayipoyi arrangements anni nene chusukunnanu. I hope ee arrangements anni meeku nachthayi anukuntunnanu. ఈ వీడియో వచ్చేసి మా బర్త్డే రోజు వచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ అండి. ఎందుకు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయాలనిపించింది అందుకే ఈ వీడియోని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ కమింగ్ టు దిస్ వీడియో కెనోపీ ప్రాసెస్కి ఈ వైట్ క్లాత్ ఒకటి నా దగ్గర ఉంది, బ్యాక్గ్రౌండ్ వైట్ క్లాత్. సో దీన్ని నేను కింద యూజ్ చేస్తున్నాను. సో వైట్ క్లాత్ కదా అండి, దాన్ని డైరెక్ట్గా వేసేస్తే గ్రాస్ పైన ఏమైనా మార్కులు అవ్వచ్చు అనేసి ఒక వేస్ట్ క్లాత్ని ఫస్ట్ వేసి దానిపైన ఈ వైట్ క్లాత్ని అరేంజ్ చేశాను. సో నేను ఇక్కడ అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటే కుండు వచ్చేసి మధ్యలో డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. తనని డైవర్ట్ చేసి మళ్ళీ వచ్చి నా వర్క్ చూస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ పైన అరేంజ్ చేయడానికి ఒక హ్యాపీ బర్త్డే అనే వాల్ పేపర్ నా దగ్గర ఉండింది. సో దాన్ని ఇక్కడ స్టిక్ చేస్తున్నాను. ఆ ఎయిర్ వల్ల అది చాలాసార్లు పడిపోయింది, దాన్ని చాలా స్ట్రాంగ్గా డబుల్ టేప్ వేసి స్టిక్ చేశాను. అండ్ ఈ స్టిక్స్ అన్నీ కూడా అలా ఊగుతూనే ఉన్నాయండి ఎయిర్ వల్ల. సో అక్కడ ఒక 2 stones అలా పెట్టాను అవి అలా పడిపోకుండా ఉండటానికి. సో దానివల్ల కొంచెం నీట్గా ఉండింది. చూసారా, ఇక్కడ చూసారంటే ఎంత విండీగా ఉందో కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి రైస్ లైట్స్ క్లిప్స్ అండి, మన ఫొటోస్ని హ్యాంగ్ చేసుకోవడానికి మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి బర్త్డే కోసము. అండ్ వీటి కోసం ఫొటోస్ కూడా ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి టోటల్గా 10 clips ఉంటాయి. సో 10 photos కావాలి మనకి. అండ్ నేను ఇది కంప్లీట్గా అరేంజ్ చేశాక ఎలా ఉంటుందో మీరే చూడండి. We never
సో ఇక్కడ ఫొటోస్ని హ్యాంగ్ చేశాను, బట్ ఇవి కూడా ఎయిర్ వల్ల ఉండట్లేదు, పక్కకు వెళ్ళిపోతూ ఉన్నాయి. అండ్ వీటికి కూడా నేను డబుల్ టేప్ వేసి స్టిక్ చేశాను, దాని తర్వాత నీట్గానే వచ్చింది కెనోపీ మొత్తం. ఇది టోటల్గా నేనే అరేంజ్ చేసుకున్నానండి, నాకు ఇలా ఓన్గా అన్నీ అరేంజ్ చేసుకోవడం చాలా ఇష్టం. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ డెకర్ వీడియో ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉండిందండి, టెడ్డీ బేర్స్ ఇవన్నీ యూజ్ చేసి బెలూన్స్ అన్నీ పెట్టేసాం, నా దగ్గర ఏవైతే ఉన్నాయో అన్నీ యూజ్ చేసేసాను. సో ఇంత కష్టపడింది కూడా ఫొటోస్ బాగా రావడానికే కదండి, కెనోపీ అయితే ఫొటోస్లో చాలా బాగా వచ్చింది, ఐఎమ్ సో హ్యాపీ. సో పిక్స్ మీరు కూడా చూసేయండి.